Hello friends, welcome back to my channel Anshu Baby Vlogs. Iroju video vachesi apple puree ni ila prepare cheskovali and din pillalaku tinipinchadam valla valaku kalige health benefits enti anedi ippudu chuddamu. Indukosam nenu ikkada oka mottham apple ni and inga sagam mukkani teeskunnanu. Atta pillalu tine dani batti manam pettali kada, so 1 and 1/2 teeskunnanu nenu ikkada. Vatini painunna first manchiga clean ga gadukoni పైన ఉన్న తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దాని లోపల ఇంకో చిన్న గిన్నె పెట్టుకొని అందులో యాపిల్ ముక్కలు తీసుకొని మనం కుక్కర్ అనేది క్లోజ్ చేసుకోవాలి. మనం ఎందుకంటే ఇక్కడ యాపిల్ని ఓన్లీ ఆవిరి మీద మాత్రమే ఉడికించుకొని పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇందువల్ల యాపిల్లో ఉండే విటమిన్స్ అనేది పోకుండా అలాగే ఉంటాయన్నమాట. ఇప్పుడు కుక్కర్ని మూసేసి ఒక 1 విజిల్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటే ఎరిపోతుంది. యాపిల్లే కాబట్టి ఒక 1 విజిల్ సరికి అది మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత 1 విజిల్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసేసి చూసుకోవాలి ఉడికిందా లేదా అని చెప్పేసి. ముక్కలు అనేవి ఉడికినాయా లేదా చూసుకున్న తర్వాత వీటిని మొత్తం ఒక చిన్నగా స్పూన్ తీసుకొని యాపిల్ ముక్కల్ని మనం స్మాష్ చేసుకోవాలన్నమాట. మొత్తం మెత్తగా గుజ్జులాగా తయారు చేసుకోవాలి. ఒకవేళ స్పూన్తో చేయకపోతే మిక్సీలో వేసినా సరిపోతుంది. అంతే అండి, యాపిల్ ప్యూరీ రెడీ అయిపోయింది. దీన్ని మనం పిల్లలకి తినిపించాలన్నమాట. దీన్ని పిల్లలకు తినిపించడం వల్ల వాళ్ళకి కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ముఖ్యంగా దీన్ని పిల్లలకు పెట్టడం వల్ల కొంచెం సన్నగా ఉన్న పిల్లలు దొబ్బుగా అవుతారు. ఇంకా అదేవిధంగా దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి రోగ నిరోధక శక్తి ఎక్కువగా వస్తుంది. ఇంకా దీనిలో ఫైబర్ కూడా బాగుంటుంది. ఇంకా తినడానికి ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు.